రే డోరమాన్, రే డోరమాన్ ఎక్కడ ఉన్నావురా? రే డోరమాన్! అరే షించాన్, డోరమాన్ ఏంట్రా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి పెరుగన్న తిని పందిలో పడుకున్నాడు మామయ్య, లోపలే ఉన్నాడు, వెళ్ళి చూడండి. ఆ ఎండలు ఎంత చల్లగా ఉంది, ఈ వాటర్ లో స్నానం చేస్తుంటే. రే డోరమాన్, ఒరి ఏంట్రా నువ్వు, షించాన్ గడికేం బతకం పోయింది, నీకు ఇంకా బతకం పోలేదా? డోరమాన్ పైకిలే. రే డోరమాన్, నీకే చెప్తుంది, డోరమాన్ పైకిలే. అమ్మో ఏంది మామయ్య, ఈ రోజు డోరమాన్ మీద ఎంత సీరియస్ ఉన్నాడు, ఏమైంది అంత పెద్ద పెద్దగా అరుస్తున్నాడు? మామయ్య మామయ్య ఏమైంది మామయ్య, ఏమైంది మీకు ఇంత పెద్దగా అరుస్తున్నారు? అరే ఇవాళ డోరమాన్ ఒక సర్ప్రైజ్ ఉంది రశించాను, అందుకే లేపుతున్నాను. సరే నాతో పాటు నువ్వు కూడా లేపు. వాడిని అలా లేపితే లేకూడదు మామయ్య, మీరు వాడు సాంగ్ వేసుకోండి అప్పుడు లెగుస్తాడు. ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా పాడండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సాంగ్ పాడాలి, అప్పుడే మన డోరమాన్ లెగుస్తాడు నిద్రలో నుంచి. సరే మామయ్య, ఫ్రెండ్స్ మీరందరూ లైక్ కొట్టేసి సాంగ్ అయితే పాడండి మామయ్యతో పాటు. అందమైన జీవితం అందుకుంటే ఓ వరం, లోకమంతా ఆనందాలు నిండెలాగానే చేస్తాను, ఆకాశాన్ని తాకే పక్షినవుతాను, యా హెలికాప్టర్ నేనే ఎగిర పక్షి డోరి మోన్. నాకు తెలుసురా డోరామాన్, నీ సాంగ్ తప్పుగా పాడితే ఖచ్చితంగా నువ్వు లెగుస్తావని, అందుకే ఎగిరే పక్షి అన్న, ఎగిరే రోబో డోరామాన్ అని కాకుండా. అప్పా భలే దొరికారా డోరామాన్, ఇక మీద నిన్ను ఎగిరే పక్షి అని ఆడుకోవచ్చు. మామయ్య నాకంటే తెలివిగా ఉన్నాడే. మామయ్య మామయ్య షించాన్ గాడు మళ్ళీ నోట్లేదో కొనుక్కున్నాడు, నన్నే తిడుతున్నాడు అనుకుంటా మామయ్య, చూడు షించాన్ గాడు. ఏ షించాన్, సరే గాని డోరామాన్ ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, నీకు ఇవాళ ఒక సర్ప్రైజ్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రా, నీకు తనంటే ఎంత ఇష్టం కదా, సో తను నాకు ఫోన్ చేసి చెప్పాడు డోరామాన్ కి సర్ప్రైజ్ గా ఉండాలి, తనకు అప్పుడే చెప్పొద్దని. సరే రండి వచ్చి కారు ఎక్కండి. రే షించాన్ నువ్వు కూడా రారా. చూడు ఎప్పుడు చూసినా షించాన్ గాడు నీ పక్కన కూర్చోవాలా, ఏ డోరామాన్ అని నేను కూర్చోడానికి వీలవుదా? పెన్నమ్మవాణ్ణి వెనక్కి రమ్మను, నేను ముందుకు వస్తాను ప్లీజ్. పెన్నమ్మవా నీకు మాట చెప్తాను విను, అర్జెంట్ గా రకుండా ఇక్కడ దింపే, లేకపోతే మనల్ని కారులో వెళ్ళనివ్వకుండా చేస్తాడు వీడు. షించాన్ ప్లీజ్ అరవమాక్రా. ఏ డోరామాన్ నువ్వు ఎందుకు అలా అంటావు, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఉండబోతుంది, ఆ సర్ప్రైజ్ తర్వాత నువ్వే అంటావు పెన్నమ్మవాణ్ణి ముందు కాదు నేను వెనకే కూర్చుంటానని. నువ్వు ఇలాగే చెప్పు మావా, ప్రతిసారి అంతే, ఏదో ఒకటి చెప్పినా నోరు మూసినా తప్పించి షించాన్ గాని ఒక్క మాట కూడా అనవు. ఏ ఎందుకని వాడిని మాత్రం ఏమనుకున్నా, నన్ను మాత్రం ఎప్పుడు నోరు మూయిస్తుంటో, ఎప్పుడు చూడు గిఫ్ట్ గిఫ్ట్ అంటో. పెన్నమ్మ వెనకలేదు అయింది, పెన్నమ్మ పోలీసులు ఉన్నారు చూడు జాగ్రత్త. అమ్మో ఫ్రెండ్స్ హెలికాప్టర్ కూడా ఉంది, అయ్యో అయ్యో ఎవరు కాచుకుంటున్నారు పెన్నమ్మ, ఒకసారి వెనక పదా. అలాగే అలాగే డోరామాన్ ఒక్క నిమిషం ఆగు చూద్దాం. అమ్మో ఏదో మాఫియా అనుకుంటా బ్యాంక్ రాబరీ చేసి తప్పించుకుంటున్నట్టున్నారు. ఓ చూసావా మన ఊర్లో పోలీసులు ఎంత అలర్ట్ గా ఉంటారో, అందుకే అంటారు దొంగతనాలు చేయకండి రాని, దొంగతనాలు చేసిన ప్రతి ఒక్కడికి ఇదే గతి పడుతుంది. జాగ్రత్త మిత్రులారా, మన వీడియో చూస్తున్న ఎవరైనా సరే దొంగతనం జోలికి అసలు వెళ్ళకండి, చూడండి పాపం ఆ పిల్లవాడికి ఎటువంటి గతి పట్టిందో. అయ్యో ఆంటీ భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, మీకేమైనా లిఫ్ట్ కావాలంటే చెప్పండి. అయ్యో అయ్యో ఓమ్మో పోలీసులు చూడండి ఎలా వస్తున్నారో, అర్జెంటుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పెన్నమ్మ నా దగ్గర ఒక ఐడియా ఉంది, డోరమాన్ కూడా అక్కడ వదిలే, మనకి ఉన్నా చిని మొత్తం వదులుతుంది. పెన్నమ్మ పెన్నమ్మ ఎవరు ఆంటీ వస్తున్నారు, ఆపు ఆపు ఆపు. ఎవరి ఆంటీ, మన కారు కింద ఎందుకు పడ్డారు? హలో హలో మేడం, అయ్యో దేవుడు అంబులెన్స్ కూడా వస్తుంది, అర్జెంటుగా దండం పెట్టుకోవాలి ఎవరికి ఏం కాకూడదని. హలో మేడం, మేడం మీకు లిఫ్ట్ ఏమైనా కావాలా, నేను అలా విజయవాడ వరకు వెళ్తున్నాను. హలో అబ్బా ఏంటో ఈ ప్రపంచంలో, హెల్ప్ చేస్తానన్నా సరే ఎవరు తీసుకోవట్లేదు. సరే సరే కానీ చూద్దాం. ఏంటి మామయ్య ఈ స్పీడ్, ఎగ్జామ్స్ అయిపోతే బయట అవుటింగ్కి తీసుకెళ్తాం అంటే వామో, జాగ్రత్త జాగ్రత్త మామయ్య మామయ్య మామయ్య. ఏంటి మామయ్య ఇంత రాష్గా వెళ్తున్నారు, ఆ బొక్కల డోరామాన్ గడ్ కోసం ఇంత స్పీడ్ లో వెళ్ళాలా, చిన్నగా వెళ్ళు మామయ్య, ఏం కాదులే. ఒరే డోరామాన్ నీ గిఫ్ట్ నీ సర్ప్రైజ్ ఇప్పుడు అంత త్వరగా చూడాలా ఏంటి? సరే 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 సరే, ఒరే వెళ్ళండిరా, ఏదో కొద్దిగా త్వరగా ట్రైన్ వచ్చేస్తుంది ఏమో అని చెప్పేసి అంత స్పీడ్ గా వెళ్తున్నాను రా. ఏంటి పెన్నమ్మ ట్రైనా, ట్రైనా అంటే ఖచ్చితంగా ఎవరు రాబోతున్నారు పెన్నమ్మ, చెప్పు చెప్పు నిజం చెప్పు, నా గిఫ్ట్ కాదు కదా, నాకు ఎవరు రాబోతున్నారని సర్ప్రైజ్ ఇంతటి వరకు దాచావు కదా నువ్వు, నిజం చెప్పు పెన్నమ్మ ఎవరు వస్తున్నారు మామ, ప్లీజ్ నిజం చెప్పవా ప్లీజ్. ఏంటి పెన్నమ్మ అంత పని మాత్రం చేయకు, నీకు దండం పెడతాను, కావాలంటే ఈ డోరామాన్ గడ్ కూడా తీసుకెళ్ళి ఎక్కడ దగ్గర వదిలే, అంతేగాని ఇంకొక క్యారెక్టర్ని ఎవరిని తీసుకురావకు మా ప్లీజ్, ఇప్పుడు ఈ డోరామాన్ దెబ్బకే నేను తట్టుకోలేకపోతున్నా, ఇంకొకటి వస్తే నా ఇంకా అంతే పెన్నమ్మ ప్లీజ్. ఏ నువ్వు ఊరుకో రశించాన్, పాపం అసలే డోరామానికి ఎంతో ఎంతో చాలా చాలా దగ్గర బంధువు, దగ్గర మిత్రుడు. అరే నేనే చెప్పేశానా, అయ్యో పెన్నమ్మకి అర్థమైపోయింది, మా నవ్వు దగ్గర రాబోతున్నాడు కదా, నిజం చెప్పు నిజం చెప్పు మామ, అబద్ధం ఆడకు నిజం చెప్పు, నిజంగా మా నవ్వుతానైనా రాబోతుంది.
అబ్బా చా ఇలా దొరికిపోయానేంటి డోరమాన్ నీ దగ్గర. నేను అప్పటికీ చెప్పాడు నవ్విత, మా సస్పెన్స్గా ఉంచి నేను వచ్చేంత వరకు వాడు బాగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడన్నాడు. కానీ నన్ను నోటితో లాగలేదు, ఇచ్చా ముందుగా చెప్పేశాను. అయినా నే తప్పేలే. సర్లే వస్తాడు కదా, నువ్వే చూద్దులే ఎవరు వస్తున్నారో, నవ్వుతాను లేకపోతే ఇంకెవరో. పెన్నమా పెన్నమా నాకు ఆకలేసింది, పొద్దు నుంచి ఏమీ కూడా తినిపిలేదు, అట్లీస్ట్ కాఫీ షాప్ కన్నా తీసుకెళ్ళు పెన్నమా ప్లీజ్. పెన్నమా నాకు ఆకలేసింది. సరే సరే ఏడు బాబు, తీసుకెళ్తాను నాన్న, తీసుకెళ్తా. సరే త్వరగా తాగడు రక్షించాను, మళ్ళీ నవ్వు తగ్గడు వచ్చేస్తాడు. అసలు కన్ఫ్యూజన్, ఏ స్టేషన్లో దిగాలో కూడా తెలియదు. ఓకేనా, మనం వెళ్ళి అక్కడ ఉంటేనే వాడు అక్కడికి వస్తాడు. సరే 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 రా రా, డోరమాన్ త్వరగా దిగు, షించాను త్వరగా దిగు, వెళ్ళి కాఫీ తాగేసిరండి. అబ్బా ఎంత బాగుంది మావయ్య ఇక్కడ కాఫీ తాగుతుంటే. నిజంగా మావయ్య పొద్దు నుంచి ఏమి తినలేదు, నాకు బాగా ఆకలేస్తుంది, అందుకనే ఇక్కడ తీసుకురమ్మన్నాను. మావయ్య మావయ్య వాడి మాటలు పట్టించుకో, మాకు నీకు అర్థం కావట్లేదు, వాడు పొగడతలతోనే ముంచేస్తాడు, మళ్ళీ ఇంకేదన్నా అడుగుతాడు. ఒరే నాకెందుకో మీ ఇద్దరు నాకు స్కిచ్ చేశారు అనిపిస్తుంది, మర్యాదగా తాగకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ముందే చెప్తున్నా ఫాస్ట్ గా తాగండిరా. ఏంట్రా తాగమంటే అలా చూస్తున్నారేంట్రా దిక్కులో. రే వెళ్ళిపోతున్నా, ఇదిగో బండి కూడా స్టార్ట్ చేస్తున్నా, వెళ్ళిపోతున్నా, వస్తారు రారా. ఏ ఇదిగో వెళ్ళిపోతున్నా. అరే షించాన్ డోరమాన్, సరే కారులో ఎక్కి తాగండి రండి. ఎక్కేం పదమావయ్యా. అరే డోరమాన్ చూసావా, నీకంటే నా కాఫీ ఎక్కువ ఉంది, నువ్వే ఎక్కువ తాగేసావు, నాకు ఇంకా చాలా ఉందిగా గ్లాసులు, అచ్చకచ్చుగా నీకంటే నాకు ఎక్కువ సేపు వచ్చిందిగా, నీకు ఇవ్వనుగా. అబ్బో నువ్వే తాగలే అయ్యా, ఎంతసేపు తాగుతావు, కుడితి తాగినట్టు గంటలు గంటలు తాగుతున్నావు. నేను చూడు త్వరగా ఫాస్ట్ తాగేస్తున్నా. మావయ్య వీడిని ఇక్కడ దింపేసే, వీడు చూడని నగతాలు చేస్తున్నాడు షించాన్ గాడు. ఒరే మీకు దన్నం పెడతాండ్రా నాయన, ఇప్పటికే నాకు తలకాయ నొప్పిగా ఉంటే మీ ఇద్దరు ఇంకో తలనొప్పా. ఒరే తాగితే తాగని లేకపోతే పడేండ్రా, నీ కాళ్ళు కొత్తది కొనిస్తాను. అవును ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ కాదు కదా మన నొప్పితో వచ్చేది, వాడు వచ్చి తిరుపతి నుంచి, అంటే తిరుపతి నుంచి వచ్చే రైల్వే స్టేషన్ది అది వేరే వైపు ఉంది. ఓకే అరే రెడీగా ఉండండిరా, మన నొప్పితో వచ్చేస్తాడు, మనం ఫాస్ట్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి పికప్ చేసేసుకుందాం నొప్పితని. అలాగే అలాగే మామయ్య, పదా పదా. అయ్య బాబోయ్ ఏంటి రోడ్లు, మావయ్య మావయ్య లారీ. హై ఫ్రెండ్స్. అయ్య బాబోయ్ లారీ చూసాను, నాలుగుతుందో. అరే డోరమాన్ చూసే అంత బాగుందో. మావయ్య మావయ్య నాకు కూడా అలాంటి బొమ్మ ఒకటి కొనిపెట్టండి ప్లీజ్. ఒరే బస్సు కూడా వెళ్తుందిరా డోరమాన్. అమ్మ బాబోయ్ మావయ్య ప్లీజ్ నాకు అది కొనిపెట్టవా ప్లీజ్. సరే సరే సరే, అన్నిసార్లు అడగద్దు కానీ ఈసారి తిరునాళ్ళు వచ్చిందిగా, తిరునాళ్ళు తీసుకెళ్లి కొనిపెడతాను. ఓకేనా సైలెంట్గా ఉండు. నేను చెప్పాను కదా పెన్నమ్మా, ఈ సింజన్ గారు నీకు ఏదో స్కెచ్ చేస్తున్నాడని చెప్పేసి చూసావా, ఇప్పుడు కాలం లారీ అడుగుతున్నాడు, తర్వాత వచ్చే ట్రైన్ అడుగుతాడు, జాగ్రత్తగా ఉండి పెన్నమ్మా ఈ సింజన్ గారు. ఓకే ఓకే సరే సింజన్ డోరమాన్ ఇంకా దిగండి రా. ఏంట్రా స్టేషన్ మొత్తం ఇంత కిలకిల్లాడిపోతుంది, వామ్మో ఎంతమంది ఉన్నారో. పాప మన నోబుతో గడి తిరుపతి నుంచి వస్తున్నాడు, ఏమన్నా తిన్నాడో లేదో, ఫోన్ చేద్దాం అంటే వాడు ఫోన్ కూడా లేదు. ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త మొబైల్ కొనిపెడదాం రా. మావయ్య నాకు అంతేలే, మీ నోబుతో గడికి కొనిపెట్టు, నేను చిన్న లారీ అడిగితే నాకు లారీ కూడా కొనిపెడతలేదు. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి మా ఇంటికి, నువ్వు లారీ కొనిపెట్టు. నోబుతో గడికి ఫోన్ కొనిపెడితే నాకు ఖచ్చితంగా లారీ కొనిపెట్టాల్సిందే. చూసుకొని చూసుకొని త్వరగా రండి, ట్రైన్ వస్తుంది. అమ్మో రే జాగ్రత్తగా రండిరా, అందుకే త్వరగా రమ్మని చెప్పేది. అరే రే ఇట్రండి ఇట్రండి, ఇక్కడ అందరూ స్మోకర్స్ ఎక్కువైపోయారు, ఛా ఎందుకు ఇలా తయారవుతారు ఏంటో ఈ నగరంలో, ఇలాంటి స్మోకర్స్ ని ఎంకరేజ్ చేయకండి అబ్బా. పెన్నమ్మా నోబుతేడి, ట్రైన్ వచ్చింది, నోబుతే రాలేదేంటి పెన్నమ్మా. పెన్నమ్మా ఈ సింజన్ గడేడి వస్తున్నాలే. పెన్నమ్మా నోబుతేయడి. అటు తిరుపతి వెళ్లే ట్రైన్ డోరమాన్ ఇటువైపు వచ్చింది. ఓకేనా తిరుపతి నుంచి వచ్చే ట్రైన్ ఇటువైపు వచ్చింది, నువ్వు కంగారు పడకలే, నోబితో వస్తాడులే. రే నోబిత ఎక్కడున్నావురా, త్వరగా రారా, ఈ సింజన్ గడు ఎప్పుడు చూసినా నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నాడు. నోబిత నోబిత ఎక్కడున్నావురా, అరే త్వరగా రారా, ఎంతసేపు రా నీ కోసం ఇక్కడ, నేను ఇంతలా వెయిట్ చేయాలి, త్వరగా రా నోబిత, పదే పదే గుర్తొస్తున్నావు. ఏంటిది నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది, డోరమానైనా ఎవరు నన్ను తలుచుకున్నట్టుగా ఉంది. డోరమాన్ వచ్చేస్తున్నారా, రే డోరమాన్ స్టేషన్కి వచ్చేస్తున్నారా. వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఆహా బామ్మగారు మీరు కాఫీ తాగుతున్నారు, భలేగా ఉంది, అయినా మా డోరమాన్ కూడా ఉన్నాడుగా, వాడు కొనిపిస్తాడులే. అమ్మో నేను ఇప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ట్రైన్ టికెట్ కొనడానికే సరిపోయింది. పెన్నమ్మావా వచ్చేస్తున్నాను, డోరమాన్ వచ్చేస్తున్నాను. అరే డోరమాన్ చించాను, ఇదిగో ట్రైన్ వచ్చేసింది తిరుపతి నుంచి, నవ్వుతా ఎక్కడున్నావు. అమ్మయ్య మొత్తానికి వచ్చేసింది స్టేషన్కి, ఇదిగో మామయ్య వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. పెన్నమ్మావయ్య ఇటు ఇటువైపు ఉన్నాను, అటు కాదు వెనక్కి చూడు పెన్నమ్మావ, ఎలాగున్నావు బాగున్నావా పెన్నమ్మావ. నేను బాగున్నాను నవిత, వెళ్ళి ఫస్ట్ మీ డోరమాన్ కలు. డోరమాన్ ఎలాగున్నావు బాగున్నావా డోరమాన్. బాగున్నాను నవిత. ఏంట్రా ఎప్పుడు చూసినా కానీ మా డోరమాన్ ఏడిపిస్తున్నావంట, నీకుందిరా రే నీకుంది. అయ్యో నేనా, నేనెందుకు ఏడిపిస్తాను నవిత అన్నయ్య, నువ్వే ఉన్నావుగా, నువ్వు చూడు నేను అసలు ఎప్పుడు డోరమాన్ ఏడిపించలేదు, కావాలంటే మన సబ్స్క్రైబర్స్ అడుగు. ఏంటి సబ్స్క్రైబర్స్, ఈ సించాన్ చెప్పేది
అయితే నిజమేనా? ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పండి. సరే సరే నోబిత, సరే పదండ్రా వెళ్ళి. పాపం అసలే నోబిత గాడు ఎండన పడొచ్చుంటాడు. నోబిత ఏం తాగుతావు? కాఫీ తాగుతా లేకపోతే బిర్యానీ తిందామా? ఏంటి మామయ్య అంత మాత్రనో? ఇంత మిత్త మధ్యాహ్నం బిర్యానీ తింటే నా పొట్ట ఏమవుతుంది? వద్దు వద్దు, కావాలంటే ఏదైనా లెమన్ సోడా సెంటర్ కుంటే పోనివు, అక్కడ తాగుదాం. ఏంట్రా నోబిత, నువ్వేనా? ఊరి నాయన మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా పదరా డోరమన్ బిర్యానీ తిన్నావు అనేవాడివి, ఇప్పుడు బిర్యానీ వద్దంటున్నావా? ఇది కళా నిజమా? కలరా డోరమన్ దిగిపోతావా చెప్పు. మామ పెన్నమ్మా వీళ్ళు కళనుకుంటున్నారు కానీ ఇక్కడ దింపేసి ఆ డోరమన్ చూపితని. ఒరే సించాన్, నువ్వు మాట మాటికి ఎక్కువ మాట్లాడుతున్నారా? నీ డిప్ప మీద ఒకటి ఇస్తాను ఎక్కువ మాట్లాడావంటే. మామయ్య మామయ్య చూసుకోండి, ఏంటిది పెళ్లికి వెళ్తున్నారా ఏంట్రా? ఇంతమంది ఒకసారి వెళ్తున్నారు. వామో మామయ్య పదండి పదండి జాగ్రత్తగా. అయ్యో మామయ్య చూసుకొని వెళ్ళండి మామయ్య. ఒరే సించాన్ నీకు దండం పెడతాను సించాన్, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండరా. ఎందుకంటరా డోరమన్ నోబితాని గెలుగుతో వాళ్ళు ఎలాగో కొడతారని తెలుసు కదా, కాసేపు సైలెంట్గా ఉండరా. ఇంత దూలగాడిలా ఉన్నావేంట్రా? ఇదిగో నువ్వు ఇలా గొడవ చేసావు అనుకో సించాన్, నిన్ను ఖచ్చితంగా హాస్టల్ వదిలేసి వస్తా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ వదిలే వదిలే మామయ్య, నేను ఎప్పుడు ఇంకా నోబితాను డోరమన్ ఏమన్ను. రే నోబిత, నీకు ఈ మా సిటీ తెలియదు కదా. చెప్తా చెప్తా, ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను బయటికి తీసుకెళ్లి వదిలేస్తా ఎక్కడ దగ్గర, అప్పుడు నీకు తిక్క కుదిరిద్దురా నోబిత. ఉంది ఉంది, ఆగాగు, ఇంటికి వెళ్ళని నీకుందిలేరా నోబిత? ఇక్కడికి వచ్చి నన్నే డామినేట్ చేద్దాం అనుకుంటున్నావా? నీకుందిలే. ఏంటిరా సించాన్ నోట్లో నోట్లో కొనుక్కుంటున్నావు? తమ్ముంటే పైకి చెప్పు, పెన్నమ్మ చూడువాడు మమ్మలేదు అంటున్నాడు. సరే సరే అరవడం ఆపండిరా, కొట్టుకోకండిరా. ఇదిగో వచ్చేసాం నోబిత, ఇదిగో ఎండన పడొచ్చావు కదా, నువ్వు లస్సీ తాగు, తర్వాత నీకు కావాల్సింది తీసుకో, సరేనా? సరే రండిరా ఇక దిగండి, ఫాస్ట్గా వెళ్ళి మీ ఆర్డర్స్ ఏమేం కావాలో అన్నీ చెప్పుకోండి, ఓకేనా? దిగండిరా. అంతేలే మామయ్య, ఇందాకేమో నన్ను తీసుకెళ్ళమంటే ఇదో డకోటా షాప్కి తీసుకెళ్ళావు, ఇప్పుడు నోబితా వచ్చాడని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ తీసుకొస్తావా? అంతేలే మామయ్య, నాకంటే నీకు నోబితా మీదే ప్రేమ ఎక్కువ. అరే అలా కాదురా సింజన్, ఎందుకు ప్రతిదానికి ఇలా అనుకుంటావు? ఏదైతే దగ్గరలో ఉంది కదా అని తీసుకొచ్చాను. చెప్పండి, ఇక్కడ తాగకపోతే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. ఏంటి పెన్నమ్మా, నన్నే వెళ్ళిపో అంటావా? ఇదిగో నువ్వు ఇంకోసారి అలా అన్నావు అంటే నిజంగా నేను అటు నుంచి అట్టే వెళ్ళిపోతాను. సరే సరే సరే, సారీ రాసించాను, రారా ఇంకోసారి అనలే. దాదా నీకేం కావాలో ఆర్డర్ పెట్టుకో, ఆర్డర్ పెట్టుకొని తాగండి. డోరమాన్ నోబిత మీకు కూడా, మీకు ఏం నచ్చిద్దో అది మొత్తం ఆర్డర్ పెట్టుకోండి. అలాగే పెన్నమ్మ, నాకు ఈ బాదం పాలు రెండు బాదం పప్పులు వచ్చాయి. అయ్యి నేను ఎంత లక్కీయే కదా పెన్నమ్మ. చీచి, ఈ మధ్య అడుక్కు తినే వాళ్ళు ఎక్కువైపోయారబ్బా, రెండు బాదం పప్పులు తగలంగానే అంత లక్కీ అనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతారా బాబు ఈ సంత? ఒరే సించాన్ ఇంకొక మాట, మా నోబిత గురించి ఎక్కువ మాట్లాడావనుకో, ఇదిగో చెప్తున్నాను, ఇక్కడ కొడితే ఎక్కడో తేలుతావు. అబ్బా డోరమన్ ఎందుకురా అలా పొగుడుతావు? మామయ్య ఏంటి ఇద్దరికి డబ్బులు ఇచ్చి నన్ను పొగడమని చెప్పేవేంటి? నన్ను పొగడతలతో చంపేస్తున్నారు. ఒరే ఆపండ్రా డోరమన్ నోబితని, ఎందుకు అలా పొగుడతారు నన్ను? అరే అరే ఇప్పటికే లేట్ అయిపోయింది, రండిరా రండిరా త్వరగా రండి. అబ్బా ఎండ చూసి ఎలాగుందో, ఎండలో మీ ముచ్చట్లేంట్రా, త్వరగా వచ్చి బండి ఎక్కండి, రండి తాగించాలే కానీ అక్కడ పడేసి రండి. ఏ నోబిత డోరమన్ సించాన్ త్వరగా త్వరగా రండి. ఎక్కేద్దాం ఎక్కేద్దాం, పద మామయ్య వెళ్ళిపోదాం. అమ్మయ్య ఇక్కడ చాలా బాగున్నాయి బాదం పాలు, రేపు నుంచి ఇక్కడికే తీసుకురా పెన్నమ్మ, బాదం పాలు చాలా బాగున్నాయి రుచికరంగా. తప్పకుండా తప్పకుండా నోబిత, ఓకేనా? ఇక మీద ఎప్పుడు ఇక్కడికి వద్దాం. అరే రే గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి. అరే సీట్ బెల్ట్ వేసుకోరా సించాన్ డోర్మన్ మిత్ర, సీట్ బెల్ట్ వేసుకోండి. నోబిత నువ్వు కొద్దిగా గట్టిగా పట్టుకో కార్ని. అవును అవును నోబిత, ఆ షాప్ లో డోరా కేకులు కూడా బాగుంటాయి, ఈసారి వచ్చినప్పుడు తిన్నాంలే. మామయ్య ఈసారి వచ్చినప్పుడు డోరా కేకులు కూడా తినిపించండి నోబితాకి, చాలా బాగుంటాయి ఆ షాప్ లో డోరా కేకులు బాదం పాలు. కుక్క బుద్ధులు పోనించుకోలేదురా డోరమా నోబిత. ఏంట్రా ఇంకా కుక్క బిస్కెట్లను డోరా కేకులే తింటారేంట్రా? ఏరా నా చాకోబీలు తినండి, ఎంత బాగుంటాయి తెలుసా చాకోబీలు. మామయ్య వీళ్ళకి మన చాకోబీ సెంటర్కి తీసుకెళ్ళు, పిల్లలు పడుకుంటారు అది తినంగానే. మామయ్య మామయ్య త్వరగా ఇంటికి పోనివ్వండి, అసలే ఈ ఎండకి మండిపోతున్నా. వామ్మో నా అందం కూడా డ్యామేజ్ అయ్యేలా ఉంది. మామయ్య ప్లీజ్ కలర్ తగ్గిపోతానేమో, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళండి. నువ్వు కలర్ ఎక్కడ ఏడ్చావురా సించాన్? నేనరా అందగానంటే చూడు నా మీసాలు ఎలాగుంటాయో, స్టైల్ గా ఉంటాయి. నీకు మీసాలు ఉన్నాయా? చూపించి నీ మీసాలేవి. అబ్బా వద్దులేవయ్యా డోరమాన్, నీకులాగా నేను ఆ డోరా కేకలు తిని నల్లగా అవ్వాలనుకోవట్లేదు, నేను కొద్దిగా తెల్లగా అవ్వాలనుకుంటున్నా. అయినా ఏంటి అన్నావు, అవి మీసాలా? అవి మీసాలు కాదురా, పిల్లెంటుకలు, అవి కూడా తెలియదు నీకు. పెన్నమ్మావయ్య చూడు వాడు నువ్వు ఉండంగా నన్ను తిడుతున్నాడు. ఒరే సించాన్ పెన్నమ్మావయ్య కనుక లేకపోతే నీకు గుండు పేలిపోయేదిరా ఈరోజు. నన్ను అలా పొగడక డోరమ్మా, నాకు సిగ్గేస్తుంది. అయినా ఏంటి గుండెకి ఎగుతావా? మామయ్య వీడికి ఏదో ఒక జాబ్ చూడు, ఏదో కటింగ్ షాప్ లో గుండెకి ఎగుతాడంట గుండ్లు. డోరమాన్ నువ్వు సైలెంట్ గా ఉండు కాసేపు, వీడికి ఇలాగే తిక్క కుదిరిద్దాం, ఇంటికి వెళ్తాం కదా అప్పుడు చూసుకుందాం వీడి సంగతి. ఇప్పుడు కనుక మీ ముగ్గురు ఆపపోతే ఇంకోసారి ఎప్పుడు కూడా నాతో పాటు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళను, అర్థమవుతుందా? సరే ఇదిగో రండి ఇంటికి వచ్చేసాం, పదండి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినండి, తర్వాత కొట్టుకుంటారు ఆడుకుంటారు మీ ఇష్టం. ఏ దిగండి రా సించాన్ డోరమాన్ నోబిత, ఇక కారు దిగి లోపలికి రండి. మామయ్య మీ ఇల్లు చాలా పెద్దగా ఉన్నట్టుగా ఉంది, మామయ్య నాకు ఒకసారి మీ ఇల్లు మొత్తం చూపిస్తావా?
సరే సరే నోబిత, తప్పకుండా రారా. రే షించన్ డోరమాన్ రెండ్రా. రే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నం కూడా తినాలి ఓకేనా? ఇల్లు చూసిన తర్వాత నోబిత. ఇదిగో నోబిత, ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా రిలాక్స్ అవుతూ ఉండాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇదిగో ఇక ఇది వచ్చేసరికి మనకి టీవీ ఏరియా, వరండాలో నువ్వు కూర్చొని టీవీ చూసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చెప్తున్నా, రాత్రి 10 అయితే టీవీ కట్టేయాలి రో. నాకు కనుక సౌండ్స్ వస్తే మీ అందరికీ ఇక డించకి డించకే. అలాగే మామయ్య, అలాగే నీ డోరమాన్ సీరియల్ తప్పించి ఇంకేది చూడను, ఒక్కటే చూస్తాను. అలాగే మామయ్య, అలాగే మామయ్య నాకు ఆకలేస్తుంది, కిచెన్ ఎక్కడుంది? అరే సారీ రా, మర్చిపోయాను. ఓకే ఓకే, రండి రండి. అరే నీకు ఇంకొకటి చూపించాలి నోబిత, ఇట్లా నాతో పాటు నువ్వు అన్నం తిందులే. ఒక 5 నిమిషాలు ఆగు, అన్నం ఉడుకుతున్నట్టుంది ఇంకా రైస్ కుక్కర్లో. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి మ్యూజిక్ ఏరియా. ఓకేనా? నీకు ఎప్పుడైనా సాడ్గా కానీ ఎంజాయ్గా కానీ ఏమైనా మ్యూజిక్ తినాలనుకుంటే ఇక్కడికి వచ్చాను. అంతేగాని కింద నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి సౌండ్స్ చేస్తే మాత్రం మీ ముగ్గురికి మూతి పగిలిద్ది ఎవరు సాంగ్స్ ప్లే చేసినా కానీ. ఏంటి మామయ్య, ఏంటి ముగ్గురికి మూతి పగిలిద్ది అంటావేంటి? అసలు నేను ఎప్పుడు సాంగ్స్ కూడా విన్ను. అరే నోబిత, అదిగో అదిగో నీ వెనకాల ఉంది, అదేరా కిచెన్. ఓకేనా? అన్నం ఉడకడం అయిపోయిన తర్వాత డోరమాన్ నువ్వు షించాన్ నోబిత ముగ్గురు కలిసి తినేయండి రా. ఓకే చలో కిందకి వెళ్దాం పదండి. అవును నోబిత, మర్చిపోయాను, నీకు షించాన్ గారి షీరో చూపించడం మర్చిపోయాను కదా. ఈ మధ్య ఎండాకాలంలో అది కూడా నల్లగా అయిపోయిందిరా. షీరో ఇలా రామ్మా, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, చూపిస్తాను. షీరో సిగ్గుపడుతున్నట్టుంది నోబిత. షీరో రా, కొత్త వాళ్ళని చూస్తే అంతే. అవతల వేరే కుక్కలైతే కొరుకుతీయేమో గానీ మన షీరోగాడు ఇలా సిగ్గుపడుతూనే ఉంటాడు. మామయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి, చూడు మా షీరోగాడు ఎండకేలా నల్లగైపోతున్నాడు, వాడికి కేసీ పెట్టిస్తే బాగుండు. నువ్వు డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే వేరే దగ్గర పెడతావు గానీ మా వాడికి ఒక కేసీ పెట్టడానికి మాత్రం నీకు డబ్బులు సరిపోవే. పెడతానరా? పెడతాను, మీ అందరికి ఏసీ పెడతానరా. మీరు ఎటువంటి చిల్లర పని చేయకుండా ఉంటే నా డబ్బులన్నీ మిగిలేవి, అందరికి ఒక కేసీ పెట్టుకుని ఉండొచ్చు. హా సరే, నాకు నిద్ర వస్తుంది, ఇంకా నేను పడుకుంటాను గానీ మీరు వెళ్ళి ఆడుకోండిరా, తినేసి ఆడుకోండి రోయ్. అరే నోబిత డోరమాన్, మామయ్య ఇలాగ పడుకున్నాడు కదా, పదండ్రా మనం అందరం వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఆడుకుందాం. ఎవరు ఎక్కువ సేపు ఏదో కొడతారో వాళ్ళే విన్నారు. రండ్రా రండి, నాతో పాటు దూకండి. అబ్బాయి ఎంత సమ్మగా ఉన్నాయ్యా, కూల్ కూల్ డర్మి కూల్, చల్లగా ఉంది. ఒరే రారేంట్రా మీ ఇద్దరు. మామయ్యకి తెలిస్తే తిడతాడ్రా షించాన్. ఓ నీకు నీళ్ళంటే భయం కదా. సరే నోబిత షించాన్, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తానరా నోబిత. అలాగే అలాగే దూరమని జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంట్రా షించాన్ ఇందాక ఇదే అన్నావు, నాకు నీళ్ళంటే భయం అంటున్నావా? నాకు నీళ్ళంటే భయం ఏమీ లేదురా. ఆ తెలిసిలేరా నోబిత, నీకు ఏదో రాదు కదా, ఇంత ఎద్దులాగా ఎదిగా ఇంకా స్విమ్మింగ్ కూడా రాదంటే నవ్వుతారా నోబిత? లేదురా షించాన్, చిజికాకు మాత్రం ఈ విషయం తెలియకురా. చిజికాకు తెలిస్తున్న అసహించుకొని వదిలేస్తుంది, మళ్ళీ ఆ డేకుజీకి గడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సరే సరే చెప్పనులే గానీ నాతో పాటు అలా బయటికి వస్తావా అన్నట్టు మర్చిపోయాను. నీకు ఇంకా మన ఊరు చూపించలేదు కదా, రారా నా బైక్ లో అలా సరదాగా వెళ్దాం, నేను చూపిస్తాను మా ఊరిని. అమ్మో వద్దు వద్దు, పెన్న మామయ్య వెళ్ళొద్దని చెప్పాడు కదరా, ఇంటి దగ్గర ఆడుకోమని చెప్పాడు. డోరమాన్ కూడా మళ్ళీ వస్తానని వెళ్ళాడు, ఆగు డోరమాన్ వచ్చిన తర్వాత వెళ్దాం. ఏంట్రా ఎప్పుడు డోరమాన్ డోరమాన్, ఎంత పిరికి వాళ్ళ ఉంటే ఎలా బతుకుతారా నోబిత? నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తానరా, నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను, రా నాతో పాటు. ఏంట్రా సింజాన్ పిరికివాడు అంటావు? నేను పిరికివాడిని కాదు, ధైర్యవంతుడిని. సరే పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం రా? అరే చెప్పు షించాన్. ఇదిగో రా నోబిత, ఇది మన అర్జున్ రెడ్డి బండి, చూసావా మామూలు గుండదు. నోబిత మర్చిపోయింది, నీకు ఒకటి చూపించరా. ఏంటిదిరా ఏంటిది సింజాన్, నేను వద్దన్నాక నువ్వు ఆగుతావా? చూపించు, ఏమి చూపించాలనుకుంటున్నావు? ఇప్పుడు చూడరా నా ప్రతాపం ఏంటో నీకు చూపిస్తాను. 3 2 1 జాగ్రత్త జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఏంట్రా షించాన్, మీ ఊరు చూపిస్తానన్నావు, అంతేకాని మీ ఊర్లో అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్ తీసుకెళ్తానని కాదు, ప్లీజ్ చిన్నగా వెళ్ళు. అమ్మో ఆపే ఆపే, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా షించాన్. అమ్మో వద్దురా రే, ఒరే నీ డ్రైవింగ్ వల్ల నా వల్ల కాదు, ప్లీజ్ రా షించాన్, ఆపు నీకు దండం పెడతాను. ఒరే కాల్లో పోనీ రా, భూమి మీద పోనించు. ఒరే షించాన్ చూసుకో చూసుకో, కార్లు వస్తున్నాయి. ఒరే షించాన్ పోలీస్ గారిని గుద్దేశావు. అమ్మా ఎవర్రా మీరు? అయ్యో మా శైలజ మేడం గారికి ఏమైంది? రే భారీ యాక్సిడెంట్ చేశారు కదరా మీరు, అయ్యో దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి శైలజ మేడంకి. రే మీకు అసలు లైసెన్స్ ఉందా? ఎవడరా బండి నడిపింది మీ ఇద్దరులో? అదిగోండి అంకుల్, ఎద్దులాగా ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు తను, నేను కాదు, నేను చిన్నపిల్లని, నేను ఎలా నడుపుతాను ఈ బండిని? ఎద్దులాగా ఉన్నాడు, రెండు పెద్ద కళ్ళు వేసుకుని గుడ్ల బుగ్గళ్ళు. అతనే ఆ పిల్లడ నడిపింది, నేను కాదు. రా ఇక నీకు జైలు జీవితం చెప్పకూడేరా. ఇంతకు ఎద్దులాగా ఎదిగా, నీకు బైక్ నడపడం కూడా రాదు, లైసెన్స్ లేదు, అయినా బైక్ నడిపి మా శైలజ మేడమే గుద్దుతావా? నీవు యావజ్జీవ కారాగార శిక్ష, ఇక జీవితాంతం నీకు జైలు జీవితమేరా, అనుభవించు.
పోలీస్ బాబాయ్ గారు వదిలిపెట్టండి. నిజంగా నిజంగా యాక్సిడెంట్ నేను చేయలేదు. ఆ పిల్లవాడే చేశాడు, నాకు ఏ సంబంధం లేదు. ప్లీజ్ కావాలంటే మా మామయ్యకి చెప్పండి. ప్లీజ్ మా మామయ్యకి పిలిపించండి. నాకు ఇక్కడ భయంగా ఉంది, నేను ఒక్కడే ఉండాలంటే. ప్లీజ్ రేయ్, అరవడం ఆపకపోతే ఇరక్ కొడతా. సైలెంట్ గా ఉండు. హలో నోబితకి ఏమైంది? నోబితా, నోబితా, హలో పోలీస్ బాబాయ్ గారు, మా నోబితా ఏడి? నోబితానా? నోబితా గీబితా అంటే ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా వెళ్తావా లేకపోతే మెడపట్టి గెంటేయమంటావా? అమ్మా అమ్మా, నోబితాని కిడ్నాప్ చేశారా లేకపోతే అరెస్ట్ చేశారా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు భయంగా ఉంది. ఈ విషయాన్ని మామయ్యకి ఎలా చెప్పాలి? ఏంటో అర్జెంట్ గా ఈ విషయం నోబితాకి చెప్పాలి. నోబితాకి ఇది చూపిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. నోబితా, ఓ నోబితా, రే నోబితా పలుకురా. రే నోబితా సించాన్ ఇక్కడ ఆడుకుంటూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళారబ్బా? పెన్నమా పడుకొని ఉన్నాడే, ఇక్కడెక్కడ ఆడుకుంటూ ఉండుంటారేమో. నోబితా, అరే నోబితా ఏంటి కనిపించట్లేదు? ఆ మర్చిపోయాను, ఇందాక అన్నం తింటానని పైకి వెళ్ళారు కదా. ఒకవేళ పైన ఉంటారేమో కిచెన్ దగ్గర. కిచెన్ దగ్గర వెళ్ళి చూద్దాం, ఆగండి. నోబితా, ఉలుకు పలుకు లేదేంటి అసలు నోబితా దగ్గర నుంచి? నోబితా, అరే సాంగ్స్ దగ్గర లేడు, డైనింగ్ టేబుల్ దగ్గర లేడు, టీవీ దగ్గర లేడు. అరే ఏంటిది, ఎక్కడికి వెళ్ళారు నోబితా సించాన్? రే సించాన్తో ఉండద్దు అన్నది ఇందుకేరా నోబితా నిన్ను? ఆ తీటగాడు ఎక్కడ తీసుకెళ్తాడో ఏంటో. కొంప తీసిన విధంగా వీళ్ళు బయటికి వెళ్ళి ఉంటారంటారా? ఎక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్? ఓ పెన్నమ్మా, పెన్నమ్మా త్వరగా లే, సించాన్ నోబితా కనిపించట్లేదు పెన్నమ్మా. అబ్బాబ్బా, ఏంటి డోరామాన్, ఎందుకని నన్ను ప్రశాంతంగా రాత్రిపూట పడుకోనివ్వరు? పొద్దున పూట పడుకోనివ్వట్లేదు, ఏమైంది? పెన్నమ్మా సించాన్ నోబితా కనిపించట్లేదు. తప్పిపోయారో లేకపోతే కిడ్నాప్ అయ్యారో అర్థం కావట్లేదు పెన్నమ్మా. నాకు చాలా భయంగా ఉంది. అసలే పాపం నోబితా గాడు, వాడు అసలు అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు పెన్నమ్మా. ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి నోబితాని. సరే సరే, ఆగు ఆగు డోరామాన్, నేను ఇప్పుడే సించానికి ఫోన్ చేస్తాను. అరే ఏంటి సించాన్, సించాన్ గాడు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అరే ఏమేంటో తబ్బా, నిజంగానే కిడ్నాప్ చేశారా? ఫ్రెండ్స్ ఏమేంటో కింద కామెంట్ చేయండి. అసలు ఈ సించాన్ నోబితా ఎక్కడికి వెళ్ళుంటారు? ఫ్రెండ్స్ కామెంట్ చేసి చెప్పండి, నిజంగానే సించాన్ నోబితా కిడ్నాప్ అయ్యారంటారా? నాకెందుకో భయంగా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేసి చెప్పండి, మా నోబితా ఎక్కడికి వెళ్ళారు.